ఉదయాన్న లేచి ఈరోజు ఏం చేద్దాం అని అనుకోకండి. దేవా, ఈరోజు నా పని ఏంటి? అసలు నా గమనములు ఏంటి? నాకు ఆత్మ సహాయం ఇవ్వా. ఎక్కడ ఏ తప్పుడు మాట మాట్లాడి, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుని నేను పడిపోతానో నాకు తెలియదు తండ్రి. నువ్వు నన్ను నడిపించవా, నీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించవా. లోకం మంచిది కాదు నాయన, స్నేహితులు మంచిది మంచివారు కాదు నాయన. ఎలా వారు నన్ను పాపపు కోపంలో లేకపోతే గొడవల మధ్య నన్ను ఇరికిస్తారో తెలియదు తండ్రి. మంచివారనుకుని నమ్ముతున్నాం తండ్రి, నా సహోదరులని నమ్ముతున్నాను తండ్రి. కానీ వారందరి నుంచి నన్ను తప్పించి నేను ఎలా నడవాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, నేను ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, పాపములో పడిపోకుండాటకు దేవా నన్ను నడిపించవా అని అడగండి. మిమ్మల్ని ఓ ఉద్యమకారులుగా రెడీ అయిపోమని అంటలేదు, ఓ సేవకులుగా, ఓ మీరు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్రసంగులు అయిపోమని అంటలేదు మిమ్మల్ని. బైబిల్ నేర్చుకుని బైబిల్ ప్రకారంగా సంఘంలో ఏ గౌరవం కలిగి మనం ఉండాలో, సంఘానికి సంఘంగా దేవునికి అనుకూలంగా ఎలా మారాలలో. లోకంలో తిరుగుతున్నాను తండ్రి, నా పని మీద కుటుంబ పోషణ నిమిత్తం తిరుగుతున్నాను తండ్రి, బిడ్డలు పెంచుకోవాలని తిరుగుతున్నాను దేవా, నా తల్లిదండ్రులు చూసుకోవాలని నేను తిరుగుతున్నాను దేవా. వారిని చూసుకోవడం అనే ఈ పని విషయంలో నేను లోకంలో పడిపోకుండా, స్నేహితుల్ని నేను నమ్మకపోకుండా, నన్ను ఎవరో మోసం చేయకుండా నేను ఎలా వివేకం కలిగి జీవించాలో నీ ఆత్మ సహాయం చేత నడిపించు తండ్రి అని మనం ఉదయం లేచి నన్ను అడిగితే, ప్రేమని దేవుని వల్లరా ఎంత బాగుంటుందో. మీరు అడగండి, అడిగి చూడండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. క్వశ్చన్ చెప్తున్నాను, ప్రతిరోజు మీరు గంటల గంటల తరబడి వాక్యం చదవాల్సిన అవసరం లేదు, కానీ మీ జీవితంలో 24 గంటల్లో ఒక్క అరగంట దేవునికి బైబిల్ చదివి చూడండి. దేవుని కొరకు, మీ కొరకు మీ జీవితం ఎంత బాగుంటుందో. ఒక్క అరగంట ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 అరగంట మీరు చదివి చూపించండి. మీరు ఎలాగుంటుందో, మీ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఆత్మకు సహాయం ఇవ్వండి. ఒక్కసారి మీ జీవితాల్లో ఆలోచించుకోండి, పరిశుద్ధాత్మ నడిపింపంటే మీరు ఏదనుకుంటారు? పరిశుద్ధాత్మ నడిపింపంటే మీరు ఏదనుకుంటారు? అపోస్తుల కార్యాలు, నేను అంత గొప్ప చెప్తున్నాను, మీరు చదవకపోతే నేను ఏం చేయలేను. అపోస్తుల కార్యాలు మనసు పెట్టి చదవండి. కసి ఎలా పుడుతుందో మీకు అర్థమవుతుంది. కసి ఎలా పుడుతుందో మీకు ఏం చెప్పనా, అపోస్తుల కార్యాలు మీరు చదువుతున్నప్పుడు రాకడ రేపే అన్నట్టుగా వారు బ్రతికారట. ప్రభు రాకడ రేపే జరగబోతుంది అన్నట్టుగా బ్రతికారట. దినము వారు ఎలాగున్నారట, బాధలు భరిస్తూ దినము మరణ భయంతో బ్రతికారంట. వాళ్ళు కారణం ఏంటో చెప్పనా, వారు బ్రతుకుల్లో పరిశుద్ధాత్మ నడిపింపు. అపోస్తుల కార్యాలు మనసు పెట్టి చదవండి. మీలో రగిలే కోణం రగులుతుంది. ప్రేమని దేవుని వల్ల ఆత్మ నడిపింపు ఎంత బాగుంటుంది మీకు అర్థమవుతుంది. ఆత్మకు అవకాశం ఇస్తే పాపం చేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. పాపం చేయడం అంటే మీరు ఏదనుకుంటారు, చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. దుష్టుడు సునాయాసంగా మళ్ళీ నరకానికి నడిపిస్తాడట. కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆత్మ నడిపింపుతో దేవునికి ఇష్టలుగా మారండి. ఆయనకి ఏం కావాలో, ఆత్మ మనల్ని ఎలా సూచిస్తుందో, ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో, బైబిల్ ఏదైతే చెబుతుందో ఆ మాటను నెరవేర్చడానికి మీరు సిద్ధపడిపోండి. నిర్ణయం తీసేసుకోండి, ఇది దేవునికి ఇష్టం కాదు కదా, చేయను అస్సలు చేయను. యోబు ఏమనుకున్నాడు 31:31 ప్రకారంగా ఏమనుకున్నాడు ఆయన, ఈ కన్నులతో నేను కన్యకను చూడను. యేసుపు ఏమనుకున్నాడు, నీతో తప్పు చేసి నా తండ్రికి బాధను కలిగించను, నన్ను నువ్వు శిక్షించినా చెరసాలు పాలు చేసినా నా జీవితాన్ని నాశనం చేసినా నా జీవితాన్ని నిలబెట్టి నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుని మాత్రం నేను బాధ పెట్టననుకున్నాడు. అలా నిర్ణయించుకోవాలి మన జీవితంలో. ప్రేమని దేవుని వల్ల అపోస్తుల జీవితంలో ఎక్కడైనా మచ్చలు డాగులు ఎక్కడైనా చూడగలం మనం? వారు అవకాశం ఆత్మకిచ్చారు, ప్రపంచాన్ని రగిలించారు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి.